హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భారతి మనకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది ఏంటండి బాగా ఆలోచించండి 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 ముఖ్యంగా కావాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు బ్రతకడానికి డబ్బు అని మాత్రమే అనిపిస్తుంది కదా అవును డబ్బు కావాలి డబ్బు కావాలంటే మనం కష్టపడాలి తప్పదు కష్టపడాలి సంపాదించాలి సంపాదించాలి అన్నదానికి దాంతోపాటు మనకు కావాల్సింది ఇంకోటి ఏంటంటే ఆరోగ్యం డబ్బుతో ఆరోగ్యం అయితే రాదండి కాకపోతే డబ్బుతో ఆరోగ్యంగా ఎలా బ్రతకాలి అని మాత్రం మనం ఆలోచించుకోగలం ఆరోగ్యానికి కావాల్సినవి ఏం తినాలి ఎట్లా ఉండాలి అని చెప్పి మాత్రం ఆలోచించుకోగలం కానీ దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి డబ్బు కోసం తిరుగుతూ కష్టపడుతూ సంపాదిస్తూ ఏవేమో చేస్తూ ఉంటారు కదా కొందరు అలాంటివి ఏంటి అని అంటే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడవు ఒక దశకు వచ్చేసరికి అని చెప్పేసి మనకి ఈ కథతో తెలుస్తుంది అనమాట దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగనగా ఒక నగరంలో లక్ష్మీపతి అనే ఒక అతను ఉండేవాడు అతనికి ఒక సంకల్పం వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక అందమైన భవనం ఉండేది ఎవరిదా ఇల్లు అని అడిగితే ఎవరో కోటీశ్వరుడి ఇల్లు అని సమాధానం వచ్చేది అందుకే అనుకున్నాడు ఏనాటికైనా ఈ నగరంలోని కోటీశ్వరుల జాబితాలో నేను కూడా చేరాలి అని దానికోసం ఎవ్వరం నుంచి కష్టపడ్డాడు బాగా కష్టపడ్డాడు రాత్రింబవాళ్ళు కష్టపడ్డాడు సంపాదనే సర్వస్వంగా కష్టపడ్డాడు నలభై ఏళ్లలోపే కోటీశ్వరుడు అయ్యాడు ఒక కోటి తర్వాత మరో కోటి అలా అలా యాభై ఏళ్ల లోపే ఎన్నో కోట్లు కూడబెట్టాడు ఒకప్పుడు తను చూసిన అందమైన భవనాలు లాంటివి రెండు మూడు కట్టించాడు అయినా తృప్తి కలగలేదు ఇప్పుడున్న ఇల్లు కూడా నగరం మధ్యలో తన హోదాను చాటేలా తన ప్రత్యేకత తెలిసేలా ఇంద్రభవనం లాంటి ఒక ఇల్లు కట్టాలి అనుకున్నాడు దానికోసం మరింత కష్టపడ్డాడు అనుకున్నది సాధించాడు లక్ష్మీపతి నగరం నడిబొడ్డిన విశాలమైన స్థలంలో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన అద్భుత భవనం కట్టించాడు గృహప్రవేశం రోజున నగరంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించాడు ఒక్కో దేశం తాలూకు విశిష్టతలని ఒక్క చోటే పోపడ్డట్టుగా ఉన్న ఆ ఇంటిని చూసి అందరూ అని ఆశ్చర్యపోయారు అందరూ షబాస్ అంటూ లక్ష్మీపతిని అభినందించారు అతిథులంతా వెళ్ళిపోయిన తర్వాత తన పడక గదిలోకి వెళ్ళి పడక మీద నడుం వాల్చాడు పిల్లలు ఇంకా ఫోన్లలో స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతున్నారు ఇంటి విశిష్టతలు వచ్చిన అతిథుల కామెంట్లు ఖర్చు పెట్టిన డబ్బు గురించి గొప్పగా స్నేహితులకు చెప్పుకుంటున్నారు లక్ష్మీపతికి ఈ రోజెందుకో కంటి నిండా నిద్రపోవాలనిపిస్తోంది నెమ్మదిగా కన్ను మూత పడుతుండగా నేను వెళ్తున్నా అంటూ చెవులో ఎవరో గుసగుసలాడుతున్నట్టు అన్నారు కళ్ళు తెరిచి చూస్తే ఏమీ కనిపించడం లేదు అంతా చీకటిగా ఉంది ఎవరది అన్నాడు లక్ష్మీపతి కానీ తన గొంతు తనకే ఎందుకో ప్రతిధ్వనించినట్టుగా అనిపించింది నేను నీ ఆత్మను నేను వెళ్తున్న మళ్ళీ ప్రతిధ్వనించినట్టుగానే వచ్చింది సమాధానం అదేంటి నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను కదా కంగారుగా అన్నాడు లక్ష్మీపతి అవును ఆత్మ పలికింది వద్దు వెళ్ళకి చూడు ఎంత అందంగా గొప్పగా కట్టించానో ఈ భవంతిని ఎంత డబ్బు సంపాదించి పెట్టానో చూడు ఇవన్నీ నీ కోసమే కదా నిన్ను సుఖపెట్టడానికే కదా నీ తృప్తి కోసమే కదా ఉండు నాలోనే ఉండి ఇవన్నీ అనుభవించు అన్నాడు లక్ష్మీపతి అనుభవించాలా ఎలా నీ శరీరానికి డయాబెటీస్ కాబట్టి తీ తీపి పదార్థం తినలేను నీ శరీరానికి బీపీ సమస్య కాబట్టి కారం మీద మమకారం చంపుకున్నాను ఇవి కాక గ్యాస్ అల్సర్ ఉండనే ఉన్నాయి కదా ఇష్టమైనది ఏది తినలేను ఎందుకంటే నీ శరీరం మరిగించుకోలేదు కాబట్టి నీ శరీరం మొత్తం కళ్ళ నుంచి కాళ్ళ వరకు ఒక రోగాల పుట్ట అడుగు తీసి అడుగు వేయడానికి నువ్వెంత ఆయాసపడతావో మన ఇద్దరికీ తెలుసు నువ్వే చెప్పు నీ శరీరంలో ఎలా ఉండను ఎక్కడికక్కడ శిథిలమైపోయిన ఇంట్లో ఎవరైనా ఉంటారా నువ్వు కట్టించుకున్న ఈ అందమైన ఇంటితో నాకేంటి సంబంధం నేనుండేది నీ శరీరంలో అదే నా అసలైన ఇల్లు కదా నా ఇంటికి ఉన్న తొమ్మిది ద్వారాలకు సమస్యలే నాకు రక్షణ లేదు సుఖం లేదు అన్నింటికన్నా నీకు ముందుగా వచ్చిన పెద్ద జబ్బు డబ్బు జబ్బు నీకు అది వచ్చిన నాటి నుంచి నన్ను అసలు నిద్రపోనిచ్చావా నేనుండే ఈ శరీరాన్ని విశ్రాంతి తీసుకొనిచ్చావా ప్రతిక్షణం ఇంకొకరితో పోటీపడి నాలో అసూయ నింపావు ఇంకొకడిని అడగదొక్కడానికి నాతో కుట్రలు చేయించావు ఎన్నిసార్లు నన్ను పగ ద్వేషంతో రగిలిపోయేలా ఈర్షతో కుళ్ళిపోయేలా చేశావో గుర్తు తెచ్చుకో రోగాలు చుట్టుముడుతున్నా ఏనాడైనా పట్టించుకున్నావా ఇక నేను ఉండలేను వెళ్తున్నా ప్రతి మనిషికి రేపటి గురించిన ఆందోళన ఎక్కువైంది దాంతో ఈరోజు ఈ క్షణాన్ని ఆనందించడం మర్చిపోతున్నాడు దేవుడిచ్చిన ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయాన్ని మర్చి మనిషి సృష్టించుకున్న డబ్బునే భాగ్యం అనుకుంటున్నాడు ఒక్క మాటతో చెప్పాలంటే రోగాలకు రమ్మని ఆహ్వానం పంపి అవి వస్తే ఖర్చు పెట్టేందుకు ఈరోజు కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాడు మన అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడాలి ఆనందించడానికి కష్టపడాలి మనం ఉండే జీవితం కోసం కష్టపడాలి అంతేకాని మనం పోయిన తర్వాత లేని జీవితం గురించి కష్టపడటంలో రీజనింగ్ ఏమన్నా ఉందా ఇదండి విషయం ఎందుకనంటే ఎంతవరకు పని చేయాలో అంతవరకు పనిచేసి ఎంత సంపాదించాలో అంత సంపాదించి ప్రశాంతంగా ఉంటే చాలు దేనికోసమో పరిగెత్తి పరిగెత్తి ఆరోగ్యం పాడు చేసుకోకుంటే మాత్రం అనుభవించడానికి ఏమీ మిగలదు అని చెప్పేసి ఈ కథలో మనకి తెలుస్తుంది మీకు కనుక ఇది నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అందరికీ